దీపు, నువ్వు ఏదో అకౌంట్ క్రియేట్ చేసుకొని పక్కా చూస్తూ ఉంటావు ఈ లైవ్ని. ఇక్కడ దొబ్బేస్తున్నారు వేర్ ఇస్ దీపు అని. మూవీ ఛాన్సెస్ ఏమైనా వచ్చాయా? ప్రొడక్షన్ హౌస్ ఒక రెండు పిలిచారు, చూసినా చూద్దాం. ఇంకా అంత ఫాస్ట్గా మూవీస్ చేసి తెలీదు, అంత భ్రమ, బ్రహ్మకి భ్రమలా ఉంది బయటకు వచ్చాక. వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ స్టెప్ ఇన్ యువర్ కెరియర్? మీరే చెప్పండి ఏం చేయాలి, మీరే చెప్పండి. సిరీసా, యూట్యూబ్, ఓటీటీ, మూవీ, మీరు చెప్పండి. నాకు అర్థం కావట్లే. వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ ఆఫ్టర్ బిగ్ బాస్? వైజాగ్ వచ్చాను, దాని తర్వాత మళ్ళీ హైదరాబాద్ వెళ్తాను, దాని తర్వాత రిలాక్స్గా కూర్చుంటాను, మళ్ళీ పడుకుంటాను, మళ్ళీ లేస్తాను. న్యూ ఇయర్ దాకా ఏవి ఆలోచించకుండా నెక్స్ట్ న్యూ ఇయర్ వచ్చిన తర్వాత అప్పుడు ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను, అదే ప్లాన్. నిద్రపోతే బాబో వినిపిస్తుందా? వినిపించడం ఏంటి, చెవులో దడా దడమని కొడుతున్నట్టు ఉంటుంది. ఎవడో వచ్చి దాని బదులు ఎవరైనా వచ్చి స్టిక్తో కొట్టడం బెటర్, అంత గట్టిగా వస్తుంది సౌండ్. అట్లా ఎందుకు సడన్గా లేస్తావు అంటే అలా ఉంటుంది ఆ సౌండ్, అది ఇట్స్ సో హెవీ. నాకు అనిపిస్తుంది ఆ అనుకున్న స్టూడియోస్ నుంచి బయటికి మొత్తం వినిపిస్తుంది ఒక కుక్క సౌండ్ పడుకున్నప్పుడు అనిపిస్తుంది అంతా. హౌ ఆర్ యూ? అబ్బా, సమ్మన్ ఈజ్ ఆస్కింగ్ హౌ ఆర్ యూ అని ఎవ్వరు అడగలే. పర్లేదండి, ఐఎమ్ గెటింగ్ బెటర్. వస్తాం రియాలిటీ, రియాలిటీ షో నుంచి ఇంకా రియాలిటీలోకి వస్తాం, కొంచెం టైం పడుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సాయి శ్రీకర్ అడిగినందుకు, థ్యాంక్ యూ బ్రో.